అండి వెల్కమ్ టు మినీ గార్డెన్ నేను విజయ అయితే ఈ వీడియోలో మనం వెన్న తీసుకోవడం చూద్దామండి వెన్న నెయ్యి కాసుకుందాం ఆ వెన్న చాలా సింపుల్ పద్ధతిలో ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను అయితే తోడు పెట్టుకున్న పెరుగుని తోడు పెట్టుకున్నాక మెగడ ఒక బాక్స్ లోకి ప్రతి రోజు వచ్చేది అందులోకి నేను తీసుకున్నాను అయితే మనం కబం చేసుకుంటామండి పెరుగు మెగడని కబం చేసుకోవడం అందరూ ఏమనుకుంటారంటే కష్టం అనుకుంటారు అని మెగడని మిక్సీలో వేసి మిక్సీలో అయితే చాలా సింపుల్ గా అయిపోద్ది మిక్సీ వేస్తారు అయితే నేను ఇప్పుడు కబం తోనే ఎంత త్వరగా అయిపోద్దో అనేది చూపిస్తాను అయితే ఇలా చూస్తున్నారు కదా నేను పెరుగు తోడు పెట్టుకున్నాను తోడు పెట్టుకుని మెగడ ఇలా వచ్చిందండి ఇలా వచ్చిందాన్ని ఇప్పుడు అందులో తీస్తున్నాను ఈ బౌల్లో తీస్తానండి అయితే ఇలా వచ్చింది మెగడని నేను అందులో పెట్టుకున్నాను కదండి ఇలా వచ్చింది ఇది 10 డేస్ నుంచి ఉందండి ఇంతకు ముందు దగ్గర అయితే ప్రతిరోజు వచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి స్మెల్ బాగా బాగుంటుంది ఇంకా చూసారు కదండి ఇందులో వేసుకున్నాం అయితే ఈ మెగడిని ఇలా ఒకే యాంగిల్లో ఇలా తిప్పుకోవాలండి అది దగ్గర చిక్కబడుతుంది గన్ను వచ్చే టైంకి ఫైవ్ మినిట్స్ అయింది అయితే ఇప్పటికే ఇలా వచ్చింది వెన్న వచ్చింది ఇంకో 5 మినిట్స్ ఇలా ఇలా చేస్తూ ఉంటే మనకి వెన్న వస్తుందండి చూద్దాం అది కూడా చూసారు కదండి సారీ అయితే మొత్తానికి వచ్చింది వెన్న వచ్చింది చూసారు ఇలా అంటుకుంటుంది వెన్న వస్తుందండి అయితే ఇప్పుడు మనం వాటర్ ఇది ఎలా వచ్చింది కదా ఇలా మనం తీసి కాసు కాయొచ్చున్నాయి అయితే ఇలా అంటుకుంటుంది కదా ఇది ఇలా తీసాక చైన్ నిండా అయిపోద్ది అయితే మనం అలా కూడా అవ్వకుండా ఇంకో టిప్ ఉందండి అదేంటంటే దీన్ని ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో 1 అవర్ వదిలేయాలి అవుతుందండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం టైం పడుద్ది అయితే మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం పెట్టుకుని 1 అవర్ తర్వాత చూద్దాం ఎలా అయిందో చూసండి ఫ్రిడ్జ్లో తీసాను అయితే ఈసారి అలాగే చూసారా గట్టిగా అయింది చూసారా ఎలా వస్తుందా ఇందులో పోయి బౌల్లో తీసుకుందామండి మనం చిన్న దాంట్లో చేసాం కదా కొంచెం టైట్గా వస్తుంది చూడండి గడ్డ గడ్డలా వస్తుంది మనం మామూలుగా తీసిందంటే చైన్ అంటే అంటుకుంటుందండి ఇలా గడ్డగడ్డగా వస్తుంది చూసారా చక్కగా ఇంకా 1 అవర్ వదిలిస్తే ఇది ఇలా కూడా రాదండి చేతికి అసలు అంటుకోకుండా అచ్చులా అయిపోద్ది అచ్చులా అయ్యి వస్తుంది చూస్తున్నారు కదండి ఇలా వచ్చింది ఎక్కువ వచ్చిందండి అయితే మనం చూసారా గిన్నె కూడా చిన్న దాంట్లో చేశాను మామూలుగా మనం కవ్వంతో చేసామంటే గిన్నె సరిపోదండి పెద్ద గిన్నె పెద్దది పెట్టుకోవాలి పెద్ద దాంట్లో చేస్తే కనుక అప్పుడు కరెక్ట్గా వస్తుంది లేదంటే మామూలుగా చేస్తే ఇలా రాదు అయితే నేను చేశాను కదండి మామూలుగా తిప్పకుండా ఒకే యాంగిల్స్లో తిప్పాను కదండి తిప్పడం వల్ల మనకి చిన్న గిన్నె అయినా కూడా ఇంత ఎక్కువ శాతం వచ్చింది కదండి ఇలా వచ్చింది
అదే చూసారు కదండి ఇది కూడా అంటుకోలేదు అంతగా గడ్డలాగా వచ్చింది చూసారా తీసేటప్పుడు కూడా అలాగే దీన్ని ఇప్పుడు మనం కాసుకుందాం అయితే ఈ మజ్జిగ ఉంది కదండి ఇది కూడా మనకు వేస్ట్ గా పోదు టెరెస్ పైన మొక్కలకు ఇస్తాను అయితే ఇప్పుడు కాసుకుందాం స్టవ్ వెలిగింది స్టవ్ మీద పెట్టామండి ఇప్పుడు ఇది కరుగుతుంది అయితే మనం ఫస్ట్ లోనే హై లో పెట్టుకోవాలండి పెట్టుకుంటే త్వరగా కరుగుతుంది ఇది కరిగిన తర్వాత కొంచెం సిమ్ లో పెట్టుకోవాలి ఇది పొంగుతుంది కదండి ఇప్పుడు మనం సిమ్ లో పెట్టుకుందాం అయితే జాయిగా మరుగుతదన్నమాట అయితే ఇలా మరిగేటప్పుడు కొంచెం పంచదార వేసుకోవాలండి పంచదార వేసుకోవడం వల్ల కమ్మనైన వాసన వస్తుంది కొంచెం చిటికెడు వేస్తే సరిపోతుందండి చూసారండి నెయ్యి తయారైందండి మరిగింది బాగానా చూసారా ఇలా కలుపుతున్నానండి కలపడం వల్ల మనకి కిందకి మాడకుండా ఉంటుంది చూస్తున్నారు కదా అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి దాని కొంచెం వాటర్ ఎక్కరించాలండి ఇలాగా ఎలా అంటే మనకి తాళం పెట్టుకున్నట్టు చల్లనెత్తామండి కాసేపు చల్లారిందండి ఇది గాచేసే ఉంది గాచేసలో వేసుకుంటున్నాను ఇది ఆల్రెడీ నేసేసండి నెయ్యి వేసి వాడాను అయితే ఇందులోనే మళ్ళీ ఇది కూడా వేస్తున్నాను అయితే ఇది ఇలా తాగింది కదండి ఇది కొంచెం వడగట్టాలి ఇందులో వడగడుకుందాం ఇలా వడగడుతున్నానండి ఇలా వడగట్టడం వల్ల ఈ నలక లాంటివి పడకుండా ఉంటాయి ఇది కూడా గోపుడు కూడా వేస్ట్ గా పోదండి ఇందులో కొంచెం బెల్లం వేసి పొయ్యి మీద పెట్టి కొంచెం ఉడికినేస్తే అది చాక్లెట్ లాగా వస్తుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నెయ్యి కాసుకుంటే మనకి వేస్ట్ గా ఏది పోదన్నమాట చూస్తున్నారు కదా నెయ్యి కూడా చాలా ఎక్కువ వచ్చిందండి ఇంట్లో కాసుకున్న నెయ్యి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ నెయ్యి కూడా ఇంట్లో ఎక్కువ వాడతామండి అయితే బాగా వచ్చింది కదా అయితే చూసారు కదండి నెయ్యి కూడా చక్కగా వచ్చింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి